విజయ్ దేవరకొండ రష్మికల గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్లో అందమైన జంటల్లో వీరిద్దరూ ఒకరు. విజయ్ రష్మికకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. సైలెంట్ లవ్ బర్డ్స్ అంటూ వీరిపై అనేక కామెంట్స్ వచ్చాయి. గీతా గోవిందం సినిమాలో రష్మిక విజయ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా వీరి కెమిస్ట్రీకి ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. కొంతమంది వీరు పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారు. మరి అంతలా బాగుంది వీరి కాంబినేషన్. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మొదలై చివరికి ప్రేమలా మారిందని, వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ రోజు ఒక వార్త వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా దుబాయ్ ట్రిప్, వెకేషన్స్ ఇలా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీటిపై వీరు ఎప్పుడు స్పందించి సరైన సమాధానం ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో మేము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు, అయినా ఈ రూమర్స్ కు మాత్రం చెక్ పడడం లేదు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈయనకు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. కానీ రష్మిక మాత్రం విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు రష్మిక విజయ్ బ్రేకప్ చెప్పుకున్నారని, అందుకే బర్త్డే విషెస్ చెప్పలేదంటూ, ఈ కారణంగానే ఆమె స్టేటస్ కూడా పెట్టలేదని చర్చించుకుంటున్నారు. మరోవైపు త్వరలో వీరి పెళ్లి, నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా జరిగింది. వీటి నుండి రౌడీ హీరోను తప్పించడానికే రష్మిక విష్ చేయలేదని కొందరు అంటున్నారు. కాకపోతే ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.